హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ 7 డేస్ లోన్ యాప్లో ఎవరైనా లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే, వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్కి గురవుతూ ఉంటే, వాళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలి, వాళ్ళ ఫొటోస్ వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి వెళ్లకుండా, వాళ్ళ గురించి కాల్స్ వెళ్లకుండా ఎట్లాంటి చర్యలు మనం తీసుకోవాలి, మన ఫోన్లో ఏం సెట్టింగ్స్ చేయాలి, మనం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎట్లా మనం సేఫ్ అవ్వాలి, లేకపోతే ఇల్లీగల్గా ఎట్లా సేఫ్ అవ్వాలి అనే రకరకాల విషయాల గురించి మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. మీరు ఏ 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకున్నా సరే, మిమ్మల్ని బయటపడేసే పూర్తి బాధ్యత నాది. మీలో ఎవరైనా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా, 7 డేస్ లోన్ యాప్స్లో కానీ, RBI రిజిస్టర్డ్ లోన్ యాప్స్లో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా, ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యి మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేది నాకు మెసేజ్ చేయండి. మీకు 100% సొల్యూషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఆన్లైన్లో మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, ఎట్లాంటి ట్రిక్స్ వాడాలి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ప్రూఫ్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈరోజు మనం 7 డేస్ లోన్ యాప్స్లో భాగంగా ఈజీలెండ్ అనే యాప్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఈజీలెండ్ అనే యాప్ అసలు రియలా ఫేకా, దీంట్లో మనం లోన్ కట్టకపోతే మన సిబిల్ స్కోర్ ఏమైనా తగ్గుతుందా, లోన్ పే చేయకపోతే మనకి ఫొటోస్ మార్ఫింగ్ ఏమైనా చేస్తారా, లేకపోతే మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారా, మనం లోన్ కట్టకపోతే తర్వాత మనకి పైన లీగల్ యాక్షన్ ఏమైనా ఉంటుందా, పోలీస్ కేసు ఏమైనా అవుతుందా అని ఇట్లాంటి రకరకాల విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఏ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% దానికి ఒక సొల్యూషన్ అనేది నేను దానికి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అని గుర్తుంచుకోండి. ఈ ఈజీలెండ్ అనే యాప్ ఖచ్చితంగా 7 డేస్ లోన్ యాప్ అన్న. ఈ 7 డేస్ లోన్ యాప్స్ అంటేనే మీకు ఐడియా ఉంది కదా, లోన్ పే చేయకపోతే మన ఫొటోస్ మార్చ్ చేయడము, మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళందరికీ పంపించడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము. ఉదాహరణకి నేను మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నా అనుకోండి, నేను నా వాట్సాప్ డిపి పెట్టుకొని ఉంటాను, మీరు లోన్ కట్టరు, నా వాట్సాప్ డిపిని మార్ఫ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, పలానా వ్యక్తి మహేష్ అనే వ్యక్తి లోన్ తీసుకున్నాడు, వాడు నువ్వు ఇద్దరు కలిసి తీసుకున్నారు, వాడు లోన్ కట్టట్లేదు, నువ్వు వాడికి కాల్ చేసి లోన్ కట్టించు, లేకపోతే నీ ఫోటో నేను మార్క్ చేసి ఫోన్ సైట్లో పెడతాను అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. అట్లా చేయడం వల్ల నేను మీ పైకి వచ్చి గొడవ పెట్టుకుంటాను అన్న వాడి యొక్క ఉద్దేశం, గొడవ పెట్టుకొని లోన్ కట్టిస్తాను అని వాడి యొక్క ఉద్దేశం అన్న. ఈజీలెండ్ అనే యాప్ ఫేకా రియలా అంటే ఖచ్చితంగా ఫేక్ లోన్ యాప్ అన్న. ఇది ఒక చైనా లోన్ యాప్ అని చెప్పుకుంటాం కదా మామూలుగా, జనరల్గా మనం అట్లాంటి లోన్ యాప్ ఇది కూడా. వీళ్ళు 7 డేస్లో రీపే చేయాలి అని చెప్తారు, 6th డేనే మనకు కాల్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మీరు లోన్ కట్టినా కూడా మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు అని గుర్తుంచుకోండి. లోన్ కట్టినా కూడా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు అంటే, ఏజెంట్స్ ఉంటారన్న, ఏజెంట్స్ వాళ్ళ సొంత అకౌంట్కు డబ్బులు కొట్టించుకోవడానికి ట్రై చేస్తారు. నేను ప్రతి మన 7 డేస్ లోన్ యాప్కి సంబంధించిన ప్రతి వీడియోలో ఇదే మ్యాటర్ చెప్తున్నాను. ఎందుకు పదే ఇదే మ్యాటర్ చెప్తున్నానంటే, ఆ 7 డేస్ లోన్ యాప్స్లో జరిగే ఇబ్బంది ఇది మాత్రమే. అందువల్ల ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ వినడానికి ట్రై చేయండి. పాత వాళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన ద్వారా బయటపడ్డ వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి, ఫేక్ లోన్ యాప్లో మనం లోన్ కట్టకపోతే మన ఫొటోస్ మార్క్ చేస్తారు అండ్ మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డిపిలు మార్క్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో ఫోన్ సెట్లో పెడతాను బ్లాక్మెయిల్ చేస్తారు, నాన్ స్టాప్గా కాల్స్ చేస్తారు, బెదిరిస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ యాప్లో లోన్ కట్టాలా వద్దా అనే విషయం గురించి మాట్లాడదామన్నా. ఈ యాప్లో లోన్ కట్టాలా వద్దా అని అంటే 100% లోన్ కట్టద్దు. ఎందుకు అంటే కట్టినా కూడా మీకు ఉపయోగం అనేది ఉండదన్న. మీకు కట్టినా హెరాస్మెంట్ ఉంటుంది, కట్టకపోయినా హెరాస్మెంట్ ఉంటుంది. మరి కట్టకపోతే మన మీద క్రిమినల్ యాక్షన్ కానీ ఇట్లాంటి చిటి కేసులు ఇట్లాంటివి ఏమైనా అవుతాయా అంటే, 100% అట్లాంటివి ఏమీ ఉండవు బ్రదర్. ఈ ఫేక్ లోన్ యాప్స్ మనకి IMPS ద్వారా కానీ నెఫ్ట్ ద్వారా కానీ మనకి అకౌంట్లో అమౌంట్ అనేది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వాటికి సిబిల్ స్కోర్లో ఇట్లాంటివి ఏమి చూపెట్టవన్నా. ఇవి జస్ట్ మన డేటాని వాళ్ళు తీసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు అంతే తప్ప, మన మీద క్రిమినల్ కేసులు కానీ లేకపోతే సిబిల్ రిపోర్ట్లో ఇట్లాంటివి చూపెట్టడం కానీ, పోలీస్ స్టేషన్లో మన మీద కంప్లైంట్ ఫైల్ అవ్వడం కానీ, పోలీస్ వాళ్ళ ఇంటికి రావడం కానీ ఇట్లాంటి ఏది ఉండదన్న. ఏజెంట్స్ కూడా ఇంటికి రావడం అనేది ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ బ్లాక్మెయిల్ నుంచి ఎట్లా బయటపడాలి అనేది మనం రెగ్యులర్గా మన ఛానల్లో మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఎవరికైనా ఆ బ్లాక్మెయిల్ నుంచి ఎట్లా బయటపడాలి అనేది తెలియకపోతే, అఫీషియల్గా ఎట్లా బయటపడాలి, ఇల్లీగల్గా ఎట్లా బయటపడాలి అని తెలుసుకోకపోయి ఉంటే, ఖచ్చితంగా ఇక్కడ నా నెంబర్ అనేది పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాకపోతే అది పెయిడ్ కాల్ అని గుర్తుంచుకోండి. ఎందుకు పెయిడ్ కాల్ అని పెట్టాను అంటే, ఏదైనా 7 డేస్ లోన్ యాప్, ఇప్పుడు నేను చెప్పేది ఈజీలెండ్ లోన్ యాప్, కానీ మనం ప్రీవియస్గా చాలా లోన్ యాప్స్ గురించి చెప్పుకున్నాము, బయటపడేసాము చాలామందిని. ఏ యాప్లో ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, బయటపడాలి అనుకుంటే, అది పెయిడ్ కాల్ అని పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఏ లోన్ యాప్ గురించి అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా 20-30 మినిట్స్ అనేది టైం తీసుకుంటాము, కొన్ని సందర్భాల్లో 15 మినిట్స్ టైం తీసుకుంటాము.
దాంట్లో మీ ప్రతి డౌట్ని క్లారిఫై చేయాలి. మీరు ఇల్లీగల్గా వెళ్తాను అంటే ఎట్లా వెళ్ళాలి, అఫీషియల్గా అయితే ఎట్లా బ్లాక్ చేయించుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసం నా టైం కూడా మీకు ఇవ్వాలి కాబట్టి ఆ 200 అనేది పెట్టాను అని గుర్తుంచుకోండి. వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆన్లైన్లో 100% మనీ ఎర్న్ చేసుకోవడానికి నేను మీకు పూర్తి సహకారం అందిస్తాను. మీతో పాటు నేను కూడా ఎర్న్ చేసుకుంటూ విత్ ప్రూఫ్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దానికి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, అండ్ అది నా వాట్సాప్ నెంబర్ కూడా వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.